నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అని మనకు తెలుసు, అంటే ప్రవాస భారతీయుడు. కానీ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విశ్వసనీయత లేని ఇండియన్ అన్న ఉద్దేశంలో రేవంత్ ఈ పదాన్ని వాడారు. అసెంబ్లీలో కేటీఆర్ను పదే పదే ఎన్ఆర్ఐ అంటూ దెబ్బ పొడిచారు ఆయన. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్ మేనేజ్మెంట్ కోటలో సిరిసిల్ ఎమ్మెల్యే టికెట్ కొట్టేశారని రేవంత్ కామెంట్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన స్పీచ్ని అడ్డుకున్నారు. దానికి సీఎం కూడా ఘాటుగానే స్పందించారు. గతం గురించి చర్చించాలంటే ఒక రోజు మొత్తం కూర్చొని చర్చిద్దామని రేవంత్ సెటైర్ వేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు? వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కండువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష, ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము.